దానివల్ల ఇంట్లో వాళ్ళంతా తను ఎంత ప్రేమిస్తారు, స్క్రీన్ మీద చూసిన వాళ్ళు కూడా అంతే ప్రేమిస్తున్నారు. సో నాని ఎప్పుడైనా అటెంప్ట్ ఫెయిల్ అవ్వచ్చు కానీ తను ఫెయిల్ అవ్వలా. అందుకే నాని సినిమాలు ఎంటర్టైన్ చేస్తాయి అనే రేంజ్ నుంచి నాని ఎంటర్టైన్ చేస్తాడనే రేంజ్కి వచ్చారు. సో అది పెద్ద సక్సెస్. నేను సినిమా చేయలేదు తనతో, చేయాల్సింది చాలా డిస్కషన్స్ తర్వాత అది ఆగిపోయింది. సో ఎప్పటికైనా చేస్తామని అనుకుంటున్నాం. సో ఆ టైంలో నాకు అర్థమైంది ఏంటంటే, అబ్బాయిలందరూ నానిలా సపోర్ట్ చేసే ఫ్రెండ్ కావాలనుకుంటారు, అమ్మాయిలందరూ నానిలా సరదాగా ఉండే బాయ్ ఫ్రెండ్ కావాలనుకుంటారు, పేరెంట్స్ అంతా నానిలా కష్టపడి లైఫ్లో పైకి వచ్చే ఒక బిడ్డ కావాలనుకుంటారు, ప్రొడ్యూసర్లు నానిలా కంఫర్ట్గా ఉండే ఒక హీరో కావాలనుకుంటారు, డైరెక్టర్లు నాని లాంటి ఒక మంచి నటుడు కావాలనుకుంటారు. సో నాని ఎప్పటికీ పెద్ద సక్సెస్ అవుతాడు, పెద్ద రేంజ్కి వెళ్తాడు, ఫ్యూచర్లో నేను సినిమా చేస్తాను అనుకుంటూ థ్యాంక్ యూ నాని. అండ్ నాకు కావాల్సిన ఎక్కువ మంది మనుషులు, నేను అభిమానించే ఎక్కువ మంది మనుషులు ఉన్న సినిమా ఇది. కిరణ్ సార్ నాకు చాలా రెస్పెక్ట్ ఆయన అంటే, ఆయన జడ్జిమెంట్ నేను చాలా విపరీతంగా నమ్ముతా. ఆయన ఏదైనా స్క్రిప్ట్లో కరెక్షన్ చెప్పారంటే అది 100% జెన్యున్ అయి ఉంటుంది. ఆయన జడ్జిమెంట్ నమ్ముతా. అలాగే గీత మేడం, ఆవిడ ప్యాషన్ నాకు చాలా ఇష్టం. ప్రతి విషయంలో పర్ఫెక్షన్ అంటూ ఉంటారు. నేను ఎప్పుడు సినిమా చేయలేదు, చాలా స్క్రిప్ట్లు చెప్పాను, ఆ ఎక్స్పీరియన్స్ అది. అలాగే విరించి సినిమా సెన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఒక సినిమా చూసాం, దీంట్లో చూస్తే సెన్సిబిలిటీస్తో పాటు కామెడీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఒక ట్యాగ్ లైన్ ఉంది చివరిలో, ప్రేమ రసంగా చట్నీ అనేది మజ్ను గారి ట్యాగ్ లైన్ అయితే ఇంకా సరదాగా ఉంటుంది అనిపించింది. గోపి గారు ఆల్ ది బెస్ట్, మంచి డిఓపీస్ వర్క్ చేశారు, మంచి టీం, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ స్మైల్ చాలా బాగుంది, నిజం అనుకోద్దు, అబద్ధమే. బాగానే ట్రై చేస్తున్నావు. ఐ లవ్ యూ. జోక్ చేకు. ఏంటి నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో అని నా డౌట్. కళ్ళు మూసి తెరిచే లోపే గుండెలోకే చేరావే. అసలు నేను ఎందుకు మగాడిగా పుట్టలేదు? నువ్వు కూడా మగాడిగా పుడితే నేనేం చేసుకోవాలి, ఏం చేసుకోవాలి? మన ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది?